దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం యెహోవా నీవే నాకు కేడిముగాను నీవే నాకు అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు దేవునిందు ప్రియమైన వారలారా దేవుడు మనకిల్లప్పుడు ఆయన కేడిముగా ఉండేవాడై ఉన్నాడు ఆయన సూర్యుడు కేడిముగా ఉన్నాడు ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించే దేవుడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది ఆయన సత్యము కేడిమును డాలునయ్యన్నది దేవునిందు ప్రియమైనటువంటి వారలారా నిజమే ఆయనయందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఎడల నమ్మిక ఉంచిన వారు ఆయన ద్వారా సహాయం పొందుకుంటూ ఉంటారు ఆ సహాయమే ఒక కేడిమిగా ఉండి ఆ వ్యక్తిని ఒక నిత్యత్వములోనికి ఒక సమాధానములోనికి సంతోషములోనికి ఒక భద్రతలోనికి నడిపిస్తూ ఉంటుంది అందుకే ఆయన మనకు కృపానిది మన కోట మన దుర్గము మనల్ని తప్పించేవాడు మన కేడిము మనం ఆశ్రయించువాడు తన జనులను మనకు లోబర్చువాడై ఉన్నాడు కనుక ఇక్కడ మన యొక్క అతిశయస్పదము ఆయనే ఈ లోకములో పిరిలారా మన జీవితాల్లో మనము లోకానికి అతిశయస్పదముగా ఉండాలి అంటే ఎలాంటి అవమానకరమైన స్థితిలోనికి మనం వెళ్ళకుండా మన ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా మనం ప్రవర్తించాలి అందుకే ఈ అవమానం అనేటువంటిది మానవుడికి ఎలా సంప్రాప్తిస్తుంది అంటే మనం చేసే చెడుతనమంతటిని బట్టి మనము అవమానం నుండి సిగ్గుపడతామని యిర్మీయా గ్రంథములో మనం 22వ అధ్యాయము 22వ వచనంలో చూడగలం అందుకే యిర్మీయా గ్రంథములోని 14వ అధ్యాయం 3వ వచనంలో మరొక మాట ఉంటుంది సిగ్గును అవమానమును పొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు అవమాన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేవునికి ఆయాసకరముగాను దేవునికి విరోధముగాను జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకోసమే సామెతల గ్రంథములో 14వ అధ్యాయం 34వ వచనములో ఉంటుంది నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును కదా పాపము ప్రజలకు అవమానం తెస్తుంది ఈ రోజున పాపం చేసేవాడు తప్పకుండా అవమానాన్ని పొందుకుంటాడు కానీ మనం చదువుకున్న భాగములో దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు అంటే మనం తల దించుకోకుండా ఎల్లప్పుడూ కూడా తల ఎత్తుకుని ప్రతీకవారముగా మనల్ని ఆయన నడిపిస్తాడు అందుకోసమే సామెతల గ్రంథములోనే 19వ అధ్యాయంలో 6వ వచనములో ఒక మాట ఉంటుంది నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయినప్పుడు నాకు అవమానము కలుగునేరదు చూడండి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం లక్ష్యం చేస్తామో ఆ ఆజ్ఞల మీద దృష్టి సారిస్తామో ఆ ఆజ్ఞానుసారముగా జీవించాలని ఆశ కలిగి ఆ ఆజ్ఞలకు లోబడతామో అప్పుడు మనకు అవమానము కలుగునేరదు అంటే దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆజ్ఞానుసారముగా జీవించే ఆశ కలిగి ఉన్నప్పుడు పాపానికి మన హృదయంలో చోటివ్వము ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్పిన మాటను బట్టి ఆ పరిశుద్ధతలో మనం జీవించగలము కనుక పాపము మన దరిచేరదు కనుక పాపము చేయకుండా ప్రభు చిత్తానుసారముగా జీవించినప్పుడు తప్పకుండా మనం తల ఎత్తుకుని జీవించగలిగే అవకాశము దేవుడు మనకు కల్పిస్తుంటాడు అదేవిధంగా దేవుడు తన కృపను మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక ఆమేన్.